हाय फ्रेंड्स अंदर की शुभोदय मनम मन नाय ब्राह्मणुल योक्क चरित्र मन कुलदैव अयिनटुवंटि श्री धन्वंतरि वैद्य नारायण धन्वंतरि गुरिंचि मनं तेलुसुकुंदां। मुंदुगा मन वैद्य नारायण धन्वंतरि योक्क मूल मंत्रान्नि जपिद्दां। ओं नमो भगवते महासुदर्शन वासुदेवाय धन्वंतरे अमृत कलश हस्ताय सर्वभय विनाशनाय सर्वरोग निवारणाय त्रैलोक्य पतये त्रैलोक्य विदये श्री महाविष्णु स्वरूपाय श्री धन्वंतरी स्वरूपा श्री 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 औषध चक्र नारायण स्वाहा। इला मनम धन्वंतरी वैद्य नारायण या మూల మంత్రాన్ని మనం ప్రతిరోజు జపించినట్లయితే మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది। ఇప్పుడు మన నాయ బ్రాహ్మణుల యొక్క చరిత్ర గురించి సంక్షిప్తంగా మనం తెలుసుకుందాం। ముందుగా మన నాయ బ్రాహ్మణుల్ని మంగళి మంగళ భజంత్రి అని భారతదేశంలో హిందూ మతానికి చెందిన కులస్థులం। ఈ చరిత్ర గురించి ముందుగా మనం తెలుసుకుందాం। ఈ కులస్థులు అంటే మన నాయ బ్రాహ్మణ కులస్థులు సాంప్రదాయకంగా మంగళి వృత్తిలో ఉండేవారు। వారిలో అనేక మంది చారిత్రకంగా బ్రాహ్మణుల పేరు అయిన శర్మ అను కూడా స్వీకరించారు। ఈ కులాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన కులాల జాబితాలో గ్రూప్ ఏలో 16వ నెంబర్గా ఈ కులాన్ని దాంట్లో నియమించారు, నాయబ్రాహ్మణంగా చేర్చింది। ఇదివరకు నాయబ్రాహ్మణ కులం అనగా మంగళి అని ఉండేది, కానీ భారతదేశ రాజపత్రం సంఖ్యా నెంబరు 330/44/99 ప్రకారం నాయబ్రాహ్మణ అనే కులంలో మంగళి మంగళ భజంత్రి కులాల వారు చేరుతారు। ఈ కులం వారికి వారి కులవృత్తి ఆధారంగా వెనుకబడిన తరగతుల జాబితాలోని ఏ వర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేర్చింది। నాయ బ్రాహ్మణ కులంలోని వారు క్షురక వైద్య సంగీత వృత్తులలో స్థిరపడ్డారు। మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య అభ్యసించి ఇతర వృత్తులలో కూడా రాణిస్తున్నారు। పూర్వం ఈ కులస్థులు గ్రామాలలో వైద్యం కూడా చేసేవారు। వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాద బ్రాహ్మణులుగా కూడా పిలువబడతారు। పురాతన కాలంలో వీరు ధన్వంతరి బ్రాహ్మణులుగా కూడా పిలువబడ్డారు। ఈ నాయ బ్రాహ్మణ సాంప్రదాయకంగా ప్రపంచంలో మొదటి ఆయుర్వేద వైద్యులుగా ఉండేవారు। వీరు దేవాలయాలలోని సంగీత కళాకారులుగా గాయకులుగా కూడా కొనసాగారు। నాయ బ్రాహ్మణ వారిలో డోలు విద్వాంసులు నాదస్వరం విద్వాంసులు పూర్వం నుండి ప్రసిద్ధి। వీరు శ్రీ వైష్ణవులు, ప్రఖ్యాతి చెందిన వైద్యులు చరక సుశ్రుతులు వీరి కులస్థులే। అలాగే కంబర్ అంటే తమిళ రామాయణం రచించిన వ్యక్తి, తమిళ నాదస్వరం విద్వాంసుల కులానికి చెందినవారు ఈ కంబర్. ప్రస్తుత రోజుల్లో వీరు నాయ బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారు। క్రీస్తుపూర్వం 1500 క్రితం క్షురక అంటే క్షౌర సాంప్రదాయం లేదు। ఈ వైద్యులు రోగులను యొక్క ప్రాణాలను కాపాడడానికి క్షౌర సాంప్రదాయం మొదలుపెట్టారు। అంతకుముందు ఈ సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదు। ఈ ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటి వాడు। భారతీయ ఆయుర్వేదానికి అనితర సాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీస్తుపూర్వం 8వ శతాబ్దానికి చెందినవాడు। మన పురాణాలలో చరకులు అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడింది। చరకుడు తన శిష్య వైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి। చరకుడు తన శిష్యులతో సంచరిస్తూ అంటే పల్లె పల్లెలా తిరుగుతూ సంపన్నులకు అతి సామాన్యులకు సమ ప్రాధాన్యం ఇస్తూ వైద్య సహాయం అందించాడు ఈ చరకుడు। చరకుని వల్ల ఆయుర్వేదం భారతదేశంలో బహుళ వ్యాప్తి పొందింది। ఆయుర్వేద వైద్యం భారతదేశంలోని గ్రామ గ్రామాన విస్తరించి ప్రతి ఊళ్ళోనూ ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేలా చేయడంలో చరకుడు తన శిష్యుల అవిరాల కృషి చేశారని చరిత్ర సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి। వైద్యం అవసరం కోసం క్షవరం అవసరమైనది,
ఆ తర్వాత కాలంలో కొంతమంది చరకులు కాస్త క్షురకులుగా మార్పు చెందారు. ప్రస్తుత రోజుల్లో ధన్వంతరి వంశీకులు మూడు రకాల వృత్తులు నిర్వహిస్తున్నారు. ఒకటి ఆయుర్వేద వైద్యులు, రెండు సంగీత విద్వాంసులు, మూడు క్షౌర వైద్యులు. నాయబ్రాహ్మణులు పూర్వంలో ధన్వంతరిలు, ధన్వంతరి బ్రాహ్మణులు, చరకులు, వైద్య చరకులు, రాజవైద్యులు, పండితారాజులు, మంత్రులు, సంగీత విద్వాంసులు అనేవారు. వైద్యులు అనగా ప్రతి ఊరిలో ప్రతి నగరంలో నాయబ్రాహ్మణులు వైద్యం చేస్తూ ప్రతి ఊరి ఊరికి తిరుగుతూ ఉండేవాళ్ళు. వారిని చరకులు అనేవారు. చరకులు అనగా ప్రతి ఊరికి తిరుగుతూ వైద్యం చేసేవాళ్ళు అని అర్థము. ఈ చరకులు అనే పదం ఆచార్య చరకుడు నుండి వచ్చింది. చరకుడు ఆయన శిష్యులు కలిసి ప్రతి ఊరికి తిరుగుతూ వైద్యం చేసేవాళ్ళు. ఈ విధంగా ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఆయుర్వేద వైద్యం కోసం క్షవరం అవసరమైనది. ఎందుకనగా ఒక మనిషికి సర్జరీ చేయాలంటే ఖచ్చితంగా రోగి శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు తీయవలసిన వచ్చింది. ఈ విధంగా క్షవర సాంప్రదాయం అలవాటైనది. రాజవైద్యులు, పండితారాజులు అనగా ప్రతి రాజ్యంలో రాజులకి ఆస్థాన వైద్యులుగా ఉండేవాళ్ళు. వాళ్ళని పండితారాజులు, వైద్యరాజులు, రాజవైద్యులు అనేవాళ్ళు. మంత్రులు అంటే మంత్రులు అనగా రాజులకి సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవాళ్ళు. నాయబ్రాహ్మణులే మంత్రులుగా పెట్టుకోవడానికి మూల కారణం వీళ్ళు అందరికీ వైద్యం చేస్తూ క్షవరం చేస్తూ ఉంటూ ప్రతి మనిషి యొక్క ఆలోచనలను తెలుసుకుంటారు. కనుక రాజులు నాయబ్రాహ్మణుల్ని మంత్రులుగా నియమించుకునేవాళ్ళు. విద్వాంసులు అనగా సంగీతం అనేది ఆయుర్వేదంలో ఒక భాగం. రోగి మనసు వైద్యం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండడానికి వైద్యులే సంగీతంను వాయించేవాళ్ళు. ఆ తర్వాత రాజుల దగ్గర ఆస్థాన విద్వాంసులుగా ఉంటూ రాజుల మన్ననలు పొందేవాళ్ళు. 2000 తర్వాత కాలంలో నేషనల్ నాయి మహాసభ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న ఈ కులాన్ని షెడ్యూల్డ్ కులంగా చేసేందుకు ఉద్యమిస్తున్నారు ఇప్పటి నాయబ్రాహ్మణులు. వైద్య వంశము. పూర్వం రోజులలో నాయబ్రాహ్మణులు ధన్వంతరి బ్రాహ్మణులు, నాథ బ్రాహ్మణులు, వైద్య బ్రాహ్మణులు, ఆయుర్వేద బ్రాహ్మణులు, వైద్య పండితులు, ధన్వంతరి రాజవైద్యులు, పండితారాజులు అనే వాళ్ళు. ఇలా మన నాయబ్రాహ్మణులు ఎంతో విశిష్టత కలిగిన బ్రాహ్మణులు. అతి పురాతన కులాలలో ముఖ్యమైనదిగా చెప్పుకున్నటువంటి కులం ఈ నాయబ్రాహ్మణ కులం. ధన్వంతరి నాయబ్రాహ్మణ వంశీయులు వైద్యనారాయణ ధన్వంతరి నాయబ్రాహ్మణ కులానికి మూల పురుషుడు. ఆచార్య చరకుడు ప్రపంచపు మొట్టమొదటి వైద్యుడు. ఆచార్య సుశ్రుతుడు ప్రపంచపు మొదటి సర్జరీ చేసిన వైద్యుడు. ఆచార్య ఉపాలి బౌద్ధుల మొదటి నాయకుడు. కంబర్ తమిళ రామాయణ రచయిత. విజ్జల కర్ణాటకని పాలించిన రాజు. రాజసింగం తమిళనాడు రాజు. సామ్రాట్ అశోకుడు, సామ్రాట్ బింబిసారుడు, సామ్రాట్ మహాపద్మానంద భారతఖండాన్ని పాలించిన మొదటి రాజు. సామ్రాట్ చంద్రగుప్త మౌర్య, సామ్రాట్ ధనానంద, వీరందరూ మన ధన్వంతరి నాయబ్రాహ్మణ వంశీయులు. మన నాయబ్రాహ్మణ కులంలో అగ్రగణ్యులు వీరందరూ కూడా. ఇలా మన నాయబ్రాహ్మణులు ఎంతోమంది ఎన్నో గొప్ప గొప్ప పదవులను మరియు రాజ్యాలను ఏలిన వారు ఉన్నారు. ప్రాచీన కాలం నుంచి వైద్యులుగా కొనసాగారు. మరియు మన నాయబ్రాహ్మణులు ముందుగా వివాహంలోనూ మరణంలోనూ ఆలయానికి సంబంధించి అన్ని సందర్భాల్లోనూ నాయబ్రాహ్మణులు ఉన్నారు. ఇప్పుడు ఆలయ సంగీత విద్వాంసులుగా తిరుమలలో, శ్రీశైలంలో, శ్రీకాళహస్తి, భద్రాచలం వంటి అన్ని హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలలో ఏకకాలంలో బ్రాహ్మణులతో కలిసి పాల్గొంటారు. కాబట్టి వారు మన మానవ జీవితంలో బ్రాహ్మణుడితో పాటు అత్యున్నత తారాగణంగా పరిగణించబడ్డారు. అలాగే వారి ప్రధాన వృత్తి ఆయుర్వేద చికిత్స. పురాతన రోజుల్లో ఈ ప్రజలందరూ అంటే యజ్ఞోపవీతం ధరించేవారు నాయబ్రాహ్మణులు. దానిని వారు
ప్రస్తుతకాలంలో నిలిపివేశారు మరియు కొన్ని కుటుంబాలు మాత్రం ఈ ఆచారాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వారిని నాయ బ్రాహ్మణులు మంగలి అంటే మంచిని కోరుకునేవారు అని అర్థం. నాయి అంటే మంచి అని ఉన్నతమైనది అని అర్థం. బ్రాహ్మణులు అంటే పండితులు అని అర్థం. అందుకని నాయి బ్రాహ్మణ్ అంటే ఉన్నతమైన బ్రాహ్మణుడు అని, గొప్ప బ్రాహ్మణుడు అని అర్థం. ఇలా మన నాయి బ్రాహ్మణుల గురించి ఎన్నో కథలు కథలుగా ఉన్నాయి. మన నాయి బ్రాహ్మణ చరిత్ర అపూర్వమైనది. మన చరిత్రని ఎంతో చెప్పుకున్నా తనివి తీరదు అని ఈ చరిత్ర చెప్తూ ఉన్నది. విషయం 16వ తారీఖు 9వ నెల 2022 శుక్రవారం ప్రపంచ గండా ఆవిష్కరణని మార్కాపురం వెంకన్న గారు ఆవిష్కరించడం జరుగుతుంది. మార్కాపురం వెంకన్న గారు పూలమాల వేస్తారు. వదిలాలి నాయ ప్రేమల ఐక్యత, వదిలాలి నాయ ప్రేమల ఐక్యత, వదిలాలి నాయ ప్రేమల ఐక్యత, వదిలాలి నాయ ప్రేమల ఐక్యత, వదిలాలి నాయ ప్రేమల ఐక్యత. టైట్ కట్టారు. జై నాయి, 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 జై నాయి,
నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున ప్రపంచ చౌరీకారుల దినోత్సవాన్ని ఈరోజు జెండా ఆవిష్కరణ చేసి అదేవిధంగా ర్యాలీగా బయలుదేరి భద్రాచలం పట్టణ నాయబ్రాహ్మణ సోదరులు అందరూ ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది. ఆ అనంతరం మేము జెండా ఆవిష్కరణను ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది మొదటిసారి. ఇక నుండి ప్రతి సంవత్సరం మేము జెండా ఆవిష్కరణను ఘనంగా చేస్తామని వాగ్దానం చేస్తూ తెలియజేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఈ జెండా పండుగని ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకోవాలని మా నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున భద్రా జిల్లా తరఫున పట్టణ కమిటీ తరఫున మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ ఈ వచ్చేసిన శుభ సందర్భం చేత మీ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంతోషం. నెక్స్ట్ సంవత్సరం ప్రతి సెప్టెంబర్ 16వ తారీఖు ఇలానే జరుపుకుంటామని ఈరోజు భద్రాచలం పట్టణంలో మన నాయబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సౌర ఉత్తిదాల సంఘం జెండా ఆవిష్కరణకి మన పట్టణ నాయకులు జిల్లా నాయకులు అందరూ ఇచ్చేసినారు. అదేవిధంగా మన పట్టణ కార్యకర్తలు ఈ జెండాకు వచ్చేటువంటి మీ అందరికి కూడా మన నాయకుల సంఘం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతవరకు కూడా మేము మా తాతలు తండ్రి కలిసి కూడా చూసుకుంటూ వచ్చాం. మన సంఘం అంటే ఏంటో ఇంతవరకు కూడా తెలియని పరిస్థితి చాలా మనకు తెలియని చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన సంఘం అంటే ఏంటో మన సంఘం గురించి ఇది ఫస్ట్ మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి ఈ జెండా ఆవిష్కరణ ఇప్పుడే జరుగుతుంది. ఈ జెండా ఆవిష్కరణ కూడా ప్రతి సంవత్సరం కూడా జెండా ఆవిష్కరణ ఉంది. అదేవిధంగా మన నాయబ్రాహ్మణ సంఘం కూడా ప్రతి కార్యకర్త రాజకీయ నాయకులు సాక్ష్యంగా ఉండి మన సంఘాన్ని ముందు తీసుకోవడం కోసం మనంతా ప్రయత్నం చేయాలని అదేవిధంగా ప్రభుత్వం నుంచి మనకు వచ్చే సదుపాయాల గురించి కానీ మన దగ్గర ఇంతవరకు మనకి నాయబ్రాహ్మణ ఫెడరేషన్ ప్రకటించలేదు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదు. కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టి తీసుకునే విధంగా మన నాయకులు మన సంఘం తరఫున పోరాటం చేసి ప్రభుత్వానికి మన సమస్యలు తెలిసే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు మన నాయకులు కార్యకర్తలు ముందుండి మన ఈ సంఘాన్ని నడుపు కోసం ప్రభుత్వం వచ్చే నిధుల కోసం ఐక్యం కలిసి పోరాటం చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. జై నాయి జై జై నాయి. భద్రాచలం పట్టణ నాయబ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు క్షౌరుద్ధారుల సేవా సంఘం జెండావిష్కరణను 16/9/2022 శుక్రవారం రోజు నాయబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులందరూ షాపులన్నీ స్వచ్ఛందంగా పనిచేసి జెండా కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అంతకుముందు ర్యాలీగా బయలుదేరి బైక్ ర్యాలీ భద్రాచలం పురవీధుల్లో తిరిగి 2 గంటల పాటు ర్యాలీని కొనసాగించి ఆ తర్వాత బస్టాండ్ ఎదురు గల సెలూన్ షాప్లో జెండావిష్కరణను 60 మంది నాయబ్రాహ్మణ సభ్యులతో జెండావిష్కరణ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆ జెండావిష్కరణ చేసినటువంటి మన గౌరవ పట్టణ అధ్యక్షుడు నాయబ్రాహ్మణ సేవా సంఘం అడ్డగూడు సత్యనారాయణ గారు జెండా ఎగరేయడం జరిగింది. మన ధన్వంతరి నారాయణ స్వామి గారికి మార్కాపురం వెంకటేశ్వర్లు గారు పూలమాల అలంకరించడం జరిగింది. మన పట్టణ ప్రెసిడెంట్ అందుర్తి క్రాంతి అధ్యక్షత ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జంపాల ప్రభాకరు నాయబ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఆహ్వానితులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మార్కాపురం సీతారాములు గారు నాయబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు భద్రాచలం పట్టణంలో ఈ జెండావిష్కరణలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మరో నాయకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు జిల్లా
గౌరవ సలహాదారుడు మన కొంగర శ్రీని గారు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మరో నాయకుడు జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షుడు వల్లాజి కుమార్ స్వామి గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కూడా మన నాయ బ్రాహ్మణ సేవా సంఘం భద్రాచలం పట్టణ కోశాధికారి సోమనపల్లి నాగేశ్వరరావు గారు పాల్గొని మన స్వామివారికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ విధంగా ఒక 10 మంది నాయకులతో ఈ జెండా ఆవిష్కరణ ముందు నాయకులను పరిచయం చేసుకొని సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ సమావేశం అనంతరం నాయకులందరూ చాలా ఘనంగా జరుపుకున్నారు. వారందరికీ సభ్యులందరికీ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సలహాదారుడు మన మాజీ పట్టణ అధ్యక్షుడు మార్కపురం ఇలా మన నాయ బ్రాహ్మణులు అందరూ కూడా ఈ యొక్క జెండా ఆవిష్కరణ గావించి తర్వాత మన ధన్వంతరి మహాస్వామి అయినటువంటి ఈ దేవుడికి మనం ప్రతి ఒక్కరం కూడా పూలు సమర్పించి మనం దండం పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ని కొనసాగించడం జరుగుతుంది. ప్రతి సభ్యుడు కూడా వచ్చి మన ధన్వంతరి స్వామికి పూలు సమర్పించి దేవుడికి దండం పెట్టుకోవడం జరిగింది. ఇలా మొత్తం కార్యక్రమాన్ని మనం విజయవంతంగా చేసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 16 ఈ ప్రపంచ క్షౌరకారుల దినోత్సవాన్ని మనం జరుపుకోవాలని ఈ కార్యక్రమంలో మేము తెలియజేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా అందరము తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలి మరియు ఎంతో సంతోషంగా మన యొక్క నాయ బ్రాహ్మణుల ఈ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా జరుపుకొని వారు ఎంతో ఆనందంతో ఈ ప్రోగ్రామ్ని కొనసాగించారు. తర్వాత ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వారందరూ కూడా స్వీట్లు మరియు కూల్ డ్రింక్స్ తీసుకొని కొద్దిసేపు సమావేశం అయినాం. వారి యొక్క కష్ట సుఖాలను మరియు వారి యొక్క సలహాలను సూచనలు కూడా ఈ కార్యక్రమంలో తీసుకొని ఈ సంఘాన్ని ముందుకు కొనసాగించాలని అందరం కూడా కోరుకున్నాం. ఇలా ప్రతి ఒక్కరం కూడా ఎంతో ఉత్సాహంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఎంతో సంతోషంగా మన ఈ ధన్వంతరి స్వామికి పూలను సమర్పించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. తిరగండి ఏ అలా పట్టుకో అదే పోతుంది అయ్యో ఎక్కువ టైం ఫోటోలో పడితే డబ్బులు కట్టాలి ఆడ.
ఏ డబ్బులు ఇవ్వకపోయినా నేను తెస్తా బావా, నువ్వు ఎవరు? నా గుండెకాయ కాదు, ఏ గుండెకాయ పట్టుకున్నా. మన మన పండగ రోజు జెండా ఎగురుతుంది. సిమ్ము అది ఇంత ముందు టూలో ఉంది, నెట్ టూ కేస్ జియో థమ్స్అప్ ప్లస్ స్ప్రైట్ పోతే మరి దారుణంగా ఉంది. ఓకే ఇడిదిరిగి పోసేటప్పుడు అది ఇక్కడి నుంచి మనందరం కలిసికట్టుగా ర్యాలీ చేసి
ఎంతో ఉత్సాహంగా ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది. మన నాయబ్రాహ్మణ సోదరులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీతా మాతాపై సీతారాములు గారు ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. దయచేసి మాట్లాడగలరు. సభ్యులకి అదే విధంగా జిల్లా కమిటీ సభ్యులకి అదేవిధంగా పట్టణ కమిటీకి అందరికీ ముందుగా నాయ బ్రాహ్మణ సంఘానికి ధన్యవాదాలు. ఈరోజు మనం ఎంతో ఘనంగా ఎంతో విజయవంతంగా మన ప్రపంచవ్యాప్తంగా చౌరీ చౌరా జెండా ఆవిష్కరణ మనకి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ తీసుకొచ్చింది. ఆ సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ రాష్ట్రం ఎదురుగా అది పడుతుందిలే గ్రాంధాన్ని జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ కూడా మన సభ్యులందరూ కూడా ఐక్యంగా వచ్చి చాలా విజయవంతం చేశారు. ఇందు అందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నాయ గ్రామంలో మనం ఒకప్పుడు మన సౌరవృత్తి మీద ఆధారపడి లేము. మనం సౌరవృత్తి చేసి విశేషంగా చేసుకోవాలి కాదు. అయితే ఒకప్పుడు మనం నాయ బ్రాహ్మణ అసలు మన నాయబ్రహ్మ కులదైవం వైద్యనారాయణ ధన్వంతరి ఆ ధన్వంతరి ఇష్టావతారం అవుతుంది. నాయబ్రాహ్మణంలో వీరే విష్ణు బ్రాహ్మణులు. అయితే ఇక్కడ విష్ణు మనకి ఫస్ట్ వైద్యం స్టార్ట్ అయింది ఇక్కడ అంటే ఎవరు చేశారంటే సురకుడను విష్ణుడు విరక్తుడు ఈ ముగ్గురు కూడా ఫస్ట్ వైద్యం స్టార్ట్ చేశారు ప్రజలకి. ప్రజలకు వైద్యం భారతదేశంలో మొట్టమొదటిసారిగా వైద్యాన్ని ప్రారంభించింది కూడా మన నాయబ్రాహ్మణుడే. మా నాయకురావుడు వైద్యం చేస్తూ ఏమైందంటే ఒక సందర్భంలో ఎడ్డుగాడ్డం వచ్చింది. ఆ పేషెంట్కి ఎడ్డుగాడ్డం వచ్చినప్పుడు మా నాయకురావుడు దిల్లీకి స్వరకుడిగా పేరు పడ్డది. అప్పటి నుంచి కూడా మన నాయబ్రాహ్మణి సౌరవృత్తిగా పరిగణలోకి తీసుకొని మనం నాయబ్రాహ్మణి సౌరవృత్తిగా ప్రకటించి ఈరోజు మనకి మనం సౌరవృత్తి సంఘంగా సౌరవృత్తి నాయకుడిగా మనం ఏదో జరిగింది. అయితే చెప్పడం చాలా చరిత్ర ఉంది కానీ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మనం ఎందుకంటే ఇప్పుడు మన ఈ ఆ తర్వాత నుండి వైద్యం ఎప్పుడైతే ఉండేసామో అప్పటి నుండి మనం ఈ గౌరవృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కానీ మనం ఇంత జీవనం సాగిస్తున్నా కానీ మనం ఎంతకాడికి మనం ఈ పని చేసుకుంటూ చౌరీ చేసుకుంటే మనం జీవించడం దొరుకుతుంది. కానీ మనం ఏ రాజకీయ పార్టీలో కానీ ఎక్కడైనా కానీ ఏ విధంగా మనం గౌరవ ప్రయత్నించాలి తక్కువ. ఎందుకంటే మన తాతల కాడించి కూడా మన వృత్తి చేసుకుంటూ మన వృత్తి మీద ఆధారపడుకుంటూ ఈరోజు డబ్బులు ఎత్తే సార్ నేను తిన్నట్టుగా జరుగుతుంది. ఎందుకంటే మనం కూడా చైతన్యవంతులమై మన సంఘం తరఫున మన సంఘంలో నాయకులుగా మన రాష్ట్రం మన ప్రభుత్వానికి కూడా మనకి ఇప్పుడు కొన్ని కులాలకి ముఖ్యమైన ఎమ్మెల్యే పదవులు ఎంపీ ఎంపీ సీట్లు మండల ప్రెసిడెంట్లు ఇలాంటి ఎన్నో తీయడం జరిగింది. కానీ మన కులానికి వచ్చేవరకల్లా నాయబ్రాహ్మణులు తప్పకుండా కానీ ఇది చదవకుండా మనం కూడా మనలో చైతన్యం రావాలి. మనం ఇంకా మన తాతల కాంచి మన పిల్లల కాంచి మనకి బొచ్చు కొనుక్కుంటే మన కట్టుకులు తీసుకుంటే పోతుంటే మన పిల్లలు వాళ్ళ పని చేయండి. ఇంకా మన జీవితాంతం ఇదే విధంగా చౌరీ చేసుకుంటూ పడుతున్నాం. ఇది చాలా దారుణం వేస్తూ అందుకనే మన భవిష్యత్తులో మన పిల్లల్ని కూడా ఉద్యోగం ప్రజా నాయకత్వం వహించే విధంగా తయారు చేసి వాళ్ళని కూడా మన నాయకులుగా ఎదిగే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇలా మనం అంటే చాలామంది మనల్ని కించపరిచే విధంగా రకరకాలుగా మాట్లాడే ఉంటారు. అది మనందరం కూడా పొలిటికల్గా ఎదగాలి. ఫస్ట్గా పొలిటికల్గా ఎదిగిన వాళ్ళు
మనం కోఆపరేట్ చేసి మన వాళ్ళు పైకి తీసుకుంటే ఫైట్ చేయాలి. ఏ రాజకీయ పార్టీలు ఉండండి, ఆ రాజకీయ పార్టీలు ఉండి పనిచేయండి. అందులో మనం ఎదగాలి. మనం ఎదిగినప్పుడే మనకి మన సంఘానికి మన కులాలు తీసుకోకూడదని నేను కోరుకుంటూ వ్యాపారం ఎంతగా ధన్యవాదాలు. అన్న ఇక్కడ నాయబ్రాహ్మణ సేవకు సకాలంలో చెప్పినామండి, నేను 9 గంటలకు రావడం జరిగింది. కాకపోతే నాయకులు దాని కొద్ది లేట్గా ప్రారంభించి అందరూ వచ్చే వరకు చూసి మనం ర్యాలీకి బయలుదేరి కొంచెం సంతోషంగా ర్యాలీ చేసినాం. అదేవిధంగా తర్వాత జెండా విస్తరణ చేసినాం. వాళ్ళందరికీ ధన్యవాదాలు సంగతరణ జరుపుకుంటూ మనం తదుపరి కార్యక్రమాలు ఏమైనా చేయాలంటే ఇప్పుడు ఎలా సహకారం చేశారు సంఘానికి, అదేవిధంగా మన సహకార సంఘానికి ఎప్పుడు ఉండాలని ప్రతి ఒక్క సభ్యులు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నెక్స్ట్ మనం పిక్నిక్ లాంటిది అనే విధంగా విహారయాత్రలు పెట్టుకోవాలంటే దానికి కూడా సహకారం చేస్తే మనం ఎప్పుడు పెట్టుకోవాలి. ఎవరన్నా సభ్యులు ఎవరన్నా మాట్లాడితే దాన్ని బట్టి అభిప్రాయాలు ఆ సేకరణ బట్టి సంఘం నిర్ణయం తీసుకుంటాం.